హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎంతమందికి మన వీడియో రీచ్ అవుతుందనే తెలుస్తుంది. అలాగే మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో నా కామెంట్ అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏపీడీసెట్కి సంబంధించి మనకు కొన్ని కాలేజీల లిస్ట్ అయితే ఇచ్చారు. సో మన జిల్లాలో కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఏ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఏ ఉన్నాయి, అందులో మనకు సీట్లు ఎన్ని ఉంటాయి, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు సో మీరు కనుక డీసెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదువుకోవాలి, ఏంటనేది తెలియకపోతే కనుక దీనికి సంబంధించి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు అందులో అయితే జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు ప్రతిరోజు పీడిఎఫ్స్, అదేవిధంగా ప్రీవియస్ మోడల్ పేపర్లు, తర్వాత డైలీ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. మిమ్మల్ని ఫైనల్ గ్రూప్లో యాడ్ చేసి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, అదేవిధంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మనకు ఏ ఏ కాలేజెస్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మొదటగా అనంతపురం జిల్లాలో మనకు బుక్కపట్నం డైట్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియంకు 50 సీట్లు, తెలుగు మీడియంకు 50 సీట్లు అనేది ఉంటాయి. అంటే మొత్తంగా మనకు 100 సీట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో అదేవిధంగా మనకు చిత్తూరులో చూసుకున్నట్లయితే చిత్తూరులో మనకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం, అదేవిధంగా మనకి ఇక్కడ తమిళ మీడియం కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ మనకు 150 సీట్లు అయితే ఉంటాయి, ఇక్కడ 150 సీట్లు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చిత్తూరులో 2 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఒకటి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇంకోటి కూడా రాజీవ్ గాంధీనే. ఇక్కడ కూడా మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 50 సీట్లు, తెలుగు మీడియంకి సంబంధించి 100 సీట్స్ అనేవి ఉన్నాయి. ఇక మనకు ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే మనకు రంపచోడవరంకి సంబంధించి ITDA ఒకటి ఉంది. సో అదేవిధంగా మనకు బొమ్మూరు డైట్లో ఒకటి ఉంది, మరియు బొమ్మూరు డైట్ సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సీట్లు 50-50 ఉన్నాయి. సో ఇది ITDA అనేది ఒకటి మనకు, ఇది ఎస్టీ వాళ్ళకు సంబంధించింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ అనేది GBR ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో మనకు ప్రైవేట్ చూసుకున్నట్లయితే మోహన్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రాజు కాలేజ్, అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఎయిడ్ బోయపాలెం అనేది ఉంది. ఇక మనకు నెక్స్ట్ గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరులో మనకు గవర్నమెంట్ కాలేజ్ ఏది అంటే గుంటూరులో మనకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి బోయపాలెం డైటు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు కడప, కడపలో మనకు రాయచోట్ల కాలేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఉంటాయి. ఇక్కడ 150 సీట్లు అనేది మనకు ఉంటాయి. ఇక కడపలో మనకు ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి SVCM అనేది ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉంది. కృష్ణా జిల్లాలో మనకు గవర్నమెంట్ కాలేజెస్ అంగళూరు డైటు. ఇక్కడ మనకు తెలుగు మీడియం 50 సీట్లు, ఇంగ్లీష్ మీడియం 50 సీట్లనే ఉంటాయి. సో ఇక్కడ టోటల్గా మనకు 100 సీట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకు కృష్ణాలో ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే మనకు వికాస్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. సో ఇక్కడ మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మొత్తం కలిపి 100 సీట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇక కర్నూలులో మనకు గవర్నమెంట్ డైట్ అనేది ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉంటుంది. సో ఇది మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, 3 మీడియంలు మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కర్నూలులో మనకు ప్రైవేట్ కాలేజెస్ అనేవి లేవు. నెక్స్ట్ మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరులో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డైట్ అనేది పల్లెపాడులో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు ప్రకాశం గవర్నమెంట్ కాలేజ్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎయిడ్ మైనపాడులో ఉంది, ప్రకాశం జిల్లాలో. ఇక ఇందులో మనకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సీట్స్ అనేవి ఉంటాయి. ఇక మనకు ప్రకాశంలో ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి మనకు ఏమున్నాయంటే ఏబీఆర్ కాలేజ్ ఉంది. ఇక్కడ మనకు తెలుగు మీడియంకి 50, ఇంగ్లీష్ మీడియం 100 ఉన్నాయి. తర్వాత మనకు ప్రకాశంలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఝాన్సీ అనేది ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా మనకు శ్రీ వెంకయ్యమ్మ ఒక కాలేజ్ ఉంది, సుబ్బారెడ్డి అనేది. సో తర్వాత నెక్స్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళంలో మనకు గవర్నమెంట్ డైట్లో వచ్చేసి ఒమరవెల్లి. ఇక్కడ కూడా మనకు తెలుగు, ఇంగ్లీష్లో సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో కూడా మనకు ఇంగ్లీష్, తెలుగులో అవైలబుల్లో ఉన్నాయి, మొత్తం 100 ఉంటాయి. సో ఇక ఫైనల్గా మనకు విజయనగరం, విజయనగరంలో కూడా మనకు ఇక్కడ గవర్నమెంట్ డైట్ భీమునిపట్నంలో ఉంటుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు ప్రైవేట్ కాలేజ్ విజయనగరంలో చూసుకుంటే ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. తర్వాత గవర్నమెంట్ ఎయిడ్ దూపచర్ల, వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో గవర్నమెంట్ ఎయిడ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 50-50 సీట్లు ఉంటాయి. ఇక అదేవిధంగా ఉర్దూలో కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి, ఎక్కడంటే దూపచర్ల డైట్ కాలేజ్లో. అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ చూసుకున్నట్లయితే CSN కాలేజ్ ఉంది, సరోజినీ దేవి కాలేజ్ ఉంది, తర్వాత రాఘవేంద్ర కాలేజ్ ఉంది, తర్వాత మనకు శ్రీ రాఘవేంద్ర ఉంది. ఇక మనకు మొత్తం అన్ని కాలేజీలో కనుక మనం చూసుకున్నట్లయితే సో మొత్తం సీట్లు మనకు 2,950 మంది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకొని ఎక్కువ మార్కులతో పాస్ అవుతారో
సో వాళ్ళకే మనకు ఈ యొక్క సీట్స్ అనేది కేటాయిస్తారు. ఈసారి మనకు చూసుకున్న గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈసారి మనకు హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో 100% కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకు ఫైనల్గా 2000 మంది మాత్రమే బయటకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించి 1 మంత్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే తెలియకపోతే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని కూడా కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకోండి. వెంటనే అప్లై చేసుకొని ఆ యొక్క వీడియో చూసి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి దీనికి సంబంధించి ప్రిపేర్ అనేది అవ్వండి. ఓకే, ఇది ఇవాళ వీడియో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.